ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త రాజకీయం మొదలు పెట్టారు కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకోవటమే అసలు లక్ష్యంగా అందుకోసం లేటుగా అయినా లేటెస్ట్గా మిత్రులను కలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించారు ఎన్డీఏ విస్తరణ ఆలోచనలు అమలు చేస్తున్నారు పాత మిత్రులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జనసేనతో మైత్రి దిశగా అడుగులు వేస్తున్నారు అయితే బీజేపీకి లాభం జరిగేలా ప్రారంభమైన ఈ కసరత్తు మరి టిడిపి జనసేనకు మేలు చేస్తుందా అనేదే ఇప్పుడు చర్చ కేంద్రంలో ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేశారు మరో తొమ్మిది నెలల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనేది ప్రధాని మోదీ అమిత్ షా ద్వయం అసలు లక్ష్యం కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు ఒక్కటవుతున్నాయి పదేళ్ల పాలన తరువాత వ్యతిరేకత సహజంగానే పెరిగిపోతుంది కదా ఇక దక్షిణాదినేమో బీజేపీకి అధికారం ఉన్న ఏకైక రాష్ట్రాన్ని చేజార్చుకుంది దక్షిణాదిలో తిరిగి ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం దరిదాపుల్లో లేదు తెలంగాణలో ఆశలు పెట్టుకున్నా సాధ్యపడే పరిస్థితులు కనిపించటం లేదు ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అన్నాడీఎంకే మాత్రమే ప్రస్తుతం బీజేపీకి మద్దతుగా ఉంది అయితే ఆ పార్టీ తమిళనాడులో నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది ఇక త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగే ముందు ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ కీలకంగా మారనున్నాయి ఇదే సమయంలో ముందస్తుగానే మద్దతుదారులను కూడగట్టాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయింది అందుకే మాజీ మిత్రులను కలుపుకునేందుకు పావులు కదుపుతోంది జేడీఎస్ ముందుకొచ్చింది శివసేన చీలిక వర్గం బీజేపీతోనే ఉంది ఇక శిరోమణి అకాలిదళతోనూ చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఉంది అక్కడ పొత్తులు అవసరమని బీజేపీ గుర్తించి అందుకోసం టీడీపీ అధినేతతో చర్చలు చేసింది తెలంగాణ వరకు తొలుత టీడీపీతో పొత్తుకు ప్రతిపాదించింది కానీ పొత్తు అనేది ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలనేమో చంద్రబాబు తేల్చి చెప్పేశారు ఇక మరోవైపు ఏపీలో వైసీపీ పలు సందర్భాల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచింది వైసీపీని ఎన్డీఏలోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆహ్వానించినా అందుకు సీఎం జగన్ ససేమిరా అన్నారు అవసరమైన సమయంలో మాత్రం మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక తెలంగాణకి టీడీపీతో పొత్తుకు పరిమితం కావాలని భావించిన బీజేపీ ఇప్పుడు ఏపీకి పొత్తు విస్తరించక తప్పని పరిస్థితి కానీ ఈ పొత్తు టీడీపీ ద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందేమో కానీ టీడీపీకి మాత్రం కాదని అభిప్రాయం బీజేపీ నెరవేర్చని హామీల సమయంలో ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుంటే లాభమా నష్టమా అనే చర్చ మొదలైంది బీజేపీ అవసరానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తుందంటూ ప్రజల్లో జరుగుతున్న వ్యతిరేక చర్చ తెలుగుదేశం పార్టీపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది దీంతో ఎన్డీఏ విస్తరణ చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వేస్తున్న ఈ అడుగులు ఎవరికి మేలు చేస్తాయనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది